దీగన వసతి దీగన లబ్ధంలో నేను కూడా ఒక దానికన్నా నేను కూడా ఒక రైతు బిడ్డనే. దీని వల్ల మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా కలలు కనచ్చు, ఉన్నత విద్యలు సాధించవచ్చు, అలాంటి వాటికి ఒక మంచి అవకాశాన్ని మీరు అందించారు ఈ పథకాల వల్ల. బాగా ఎక్కువగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ పడేటప్పుడు అది ఎప్పుడు పడుతుంది, ఎంత పడుతుంది, ఎలా పడుతుంది, ఏ విషయం కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలిసేది కాదన్నా. కానీ మీరు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత నుంచి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి విద్యార్థికి తెలుస్తుందన్నా. అండ్ ఇంకొక విషయం మాకు బాగా నచ్చింది ఏంటంటే, మన బాబు కోరి మన అవసరాలన్నీ తెలిసిన అమ్మాయి అకౌంట్ లో ఈ అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అమ్మకన్నా మన అవసరాలన్నీ ఇంకెవరికి తెలియదు కదన్నా. అలాంటి అమ్మాయి అకౌంట్ లోనే మీరు అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా చాలా గొప్పది. ఇది నా ఒక్కదని మాటే కాదు, ఈ విద్యా దీవెన వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు అందరి మాట ఇదే అన్న. అండ్ మీరు పాదయాత్రకి వచ్చినప్పుడు చెప్పారు, నేను చూసా, నేను విన్నా, నేను ఉన్నా అని. అదే మాట నిలబెడుతూ మీరు మాకున్నారని నిరూపిస్తూ ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా విద్యార్థులను గుర్తించుకుని ఇన్ని వేల కోట్లు మా కోసం మీరు మంజూరు చేయడం చాలా అభినందనీయం అన్న. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు మంజూరు చేయకపోయినా సరే, ఎవరు ధర్నాలు చేయకపోవచ్చు, ఎవరు క్వశ్చన్ చేసుకోవచ్చు, కానీ మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి మమ్మల్ని గుర్తుంచుకుని మా కోసం ఇన్ని వేల కోట్లు ఒకేసారి గత సంవత్సరం కూడా ఒకేసారి మంజూరు చేశారన్న. ఈ ఒక్క విషయం తెలియజేస్తుంది మీరు మాట తప్పని మనం తిప్పని వ్యక్తి అని. అండ్ మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ మేము పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశామన్నా. మీరు విజయనగరం పాదయాత్రకి వచ్చినప్పుడు నవరత్నాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశామన్నా. వాటిని అబ్జర్వ్ చేస్తూ వచ్చి అక్కడ అమ్మఒడి దగ్గర 15,000 బదులుగా 12,000 అని ప్రింటింగ్ మిస్టేక్ పడిందన్న. అది మీరు అంత క్రౌడ్ లో కూడా అబ్జర్వ్ చేసి మా కరెస్పాండెంట్ గారిని పిలిచి ఆయనకి వెంటనే అది మార్చమని చెప్పారన్న. ఈ ఒక్క విషయం చెప్తుందన్న, మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎంత పర్టికులర్ గా పట్టించుకుంటారు అండ్ పేషెన్స్ తో దాన్ని ఎలా సర్దిద్దుతారన్న విషయం ఈ ఒక్క విషయంతోనే తెలియజేస్తుందన్న. మీరు లాంచ్ చేసిన విద్యా దీవెన వసతి దీవెన లబ్ధంలో నేను కూడా ఒక దానికన్నా, నేను కూడా ఒక రైతు బిడ్డనే. దీని వల్ల మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా కలలు కనచ్చు, ఉన్నత విద్యలు సాధించవచ్చు, అలాంటి వాటికి ఒక మంచి అవకాశాన్ని మీరు అందించారు ఈ పథకాల వల్ల. బాగా ఎక్కువగా నచ్చిన విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ పడేటప్పుడు అది ఎప్పుడు పడుతుంది, ఎంత పడుతుంది, ఎలా పడుతుంది, ఏ విషయం కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా తెలిసేది కాదన్నా. కానీ మీరు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత నుంచి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి విద్యార్థికి తెలుస్తుందన్నా. అండ్ ఇంకొక విషయం మాకు బాగా నచ్చింది ఏంటంటే, మన బాబు కోరి మన అవసరాలన్నీ తెలిసిన అమ్మాయి అకౌంట్ లో ఈ అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న. అమ్మకన్నా మన అవసరాలన్నీ ఇంకెవరికి తెలియదు కదన్నా. అలాంటి అమ్మాయి అకౌంట్ లోనే మీరు అమౌంట్ వేయడం అనే ఆలోచన నిజంగా చాలా గొప్పది. ఇది నా ఒక్కదని మాటే కాదు, ఈ విద్యా దీవెన వసతి దీవెన ద్వారా లబ్ధి పొందుతున్న రాష్ట్రంలో సుమారు 11 లక్షల మంది విద్యార్థులు అందరి మాట ఇదే అన్న. అండ్ మీరు పాదయాత్రకి వచ్చినప్పుడు చెప్పారు, నేను చూసా, నేను విన్నా, నేను ఉన్నా అని. అదే మాట నిలబెడుతూ మీరు మాకున్నారని నిరూపిస్తూ ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా విద్యార్థులను గుర్తించుకుని ఇన్ని వేల కోట్లు మా కోసం మీరు మంజూరు చేయడం చాలా అభినందనీయం అన్న. ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు మంజూరు చేయకపోయినా సరే, ఎవరు ధర్నాలు చేయకపోవచ్చు, ఎవరు క్వశ్చన్ చేసుకోవచ్చు, కానీ మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి మమ్మల్ని గుర్తుంచుకుని మా కోసం ఇన్ని వేల కోట్లు ఒకేసారి గత సంవత్సరం కూడా ఒకేసారి మంజూరు చేశారన్న. ఈ ఒక్క విషయం తెలియజేస్తుంది మీరు మాట తప్పని మనం తిప్పని వ్యక్తి అని. అండ్ మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ మేము పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశామన్నా. మీరు విజయనగరం పాదయాత్రకి వచ్చినప్పుడు నవరత్నాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశామన్నా. వాటిని అబ్జర్వ్ చేస్తూ వచ్చి అక్కడ అమ్మఒడి దగ్గర 15,000 బదులుగా 12,000 అని ప్రింటింగ్ మిస్టేక్ పడిందన్న. అది మీరు అంత క్రౌడ్ లో కూడా అబ్జర్వ్ చేసి మా కరెస్పాండెంట్ గారిని పిలిచి ఆయనకి వెంటనే అది మార్చమని చెప్పారన్న. ఈ ఒక్క విషయం చెప్తుందన్న, మీరు ప్రతి చిన్న విషయాన్ని ఎంత పర్టికులర్ గా పట్టించుకుంటారు అండ్ పేషెన్స్ తో దాన్ని ఎలా సరిదిద్దుతారన్న విషయం ఈ ఒక్క విషయంతోనే తెలియజేస్తుందన్న. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.